హైపిచ్లో పాడే పాటలకు సొంతవాడైన మాణిక్య వినాయకం భక్తునిగానే పబ్లిక్లో కనిపిస్తూ ఉండేవారు. ఆయన్ను యుద్ధం సే సినిమాలో మిస్కిన్ వక్రబుద్ధి గల సెక్స్ ప్రియునిగా చూపించారు. ఎవరు ఎదురు చూడని ట్విస్ట్ అది. అదేవిధంగా పలకరుపయ్య సార్ స్టేజ్ ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఆయన. అంగాడి తెరు అనే సినిమాలో పరిచయం అయ్యారు. వసంతబాలన్ డైరెక్షన్లో పనివాళ్ళని బానిసల్లా ఉంచే ఒక క్యారెక్టర్లో నటించారు. 1980 ఊరు మొత్తాన్ని సెంటిమెంట్తో ఫీల్ చేయించిన ముఖ్యమైన సినిమాలు ఉదిరి పూక్కల్, ముళ్ళు మలరం, జానీ లాంటి సినిమాలు. 30 సంవత్సరాలు ఆయన ఇచ్చిన గొప్ప సినిమాలను ఆయన తర్వాత ఎవరూ చేయలేకపోయారు. ఆయన పేరు చెప్తే అంతులేని మర్యాద మనసులో వస్తుంది. అటువంటి డైరెక్టర్ మహేంద్రన్ని తీసుకొచ్చి హీరోకి అనవసరమైన విలన్గా చేసి ఆనందించారు అట్లీ. అవునండి, విజయ్, సమంత, ఎమీ జాక్సన్, నైనికా అని విజయ్ సినిమాలో నటించిన అందరికన్నా తనను ఒక మెట్టు అధికంగా గమనించేలా చేశారు మహేంద్రన్. అదేవిధంగా స్టేజ్ షోలో మధ్యవర్తిగా ఉండే సాల్మన్ పాపయ్య గారు శివాజీ సినిమాలోను, ఇంకొక మధ్యవర్తి జ్ఞాన సంబంధన్ నిమిందునీల్ సినిమాలోనూ నటించారు. విజయ్ టీవీ సూపర్ సింగర్ డిజైనర్ అనంత వైద్యనాథన్ ఆయన్ను బాల యాక్ట్ చేపించారు. తలని దగ్గరకు దువ్వి, చెవులకు దుద్దులు పెట్టి, కవచకుండలాలు, పూసలు, దండలు వేసి, పట్టుజుబ్బా వేసి దొంగల్లో ఉండే ఒక దొంగలాగా అదరగొట్టారు. ఈ వేషం అనంత వైద్యనాథనే ఎదురు చూడలేదంట. సినిమా ఎప్పుడు అంతేనండి, ఎదురు చూసేదాన్ని ఇంటికి లేటుగా తీసుకొస్తుంది, ఎదురు చూడని దాన్ని ముందే ఉంచుద్ది. అదే సినిమా. ఫ్యామిలీ ఓరియంటెడ్ రోల్స్, ఇంకా బిజీగా ఉండటానికి కారణం అదే. దాంతో హీరోయిన్గా ఒక దేవతని తీసుకొచ్చారు. పిల్ల పేరు కార్తీక. ఎవరని చూస్తే అమ్మ పేరు రాధా అన్నారు. ప్రేక్షకులందరూ ముగ్ధులయ్యారు. ఏ భారతిరాజా రాధని పరిచయం చేశారో అదే డైరెక్టర్ దగ్గర నటించడానికి వెళ్ళింది. ఈ గ్యాప్లో మణిరత్నం సార్ సినిమాలో ఏ రాధకి జంటగా అలెగలు ఓయబదిలే కార్తీక్ నటించారో అదే కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ పరిచయం అయ్యే మణిరత్నం సినిమాకి తన రెండవ కూతురు తులసిని జంటగా యాక్ట్ చేయడానికి పంపుతున్నారు. అప్పుడే రాధ కుటుంబం గురించి తెలిసింది. భర్త, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుని సంతోషంగా జీవిస్తున్న రాధ పిల్లల ఆశ కోసం ఒక చిన్న సంతోషాన్ని బహుమతిగా ఇవ్వడానికి నటన విషయాలను పంచుకుంటున్నారు. వినడానికే సంతోషంగా ఉంది. అదృష్టం ఉంటే పిల్లలు ఇండస్ట్రీలో ఉండవచ్చు కానీ ఎవరో చెప్పినందుకు మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట. దీనికి మధ్యలో తులసి జీవాతో యాన్ అనే ఒక సినిమా కూడా నటించారు. జయాలు కొనసాగాలి, రాధ సంతానం వృద్ధి చెందాలి, కళాసేవ చెయ్యాలి. బాయ్. మే నెలలో జరిగిన ముఖ్యమైన పెళ్లి డాక్టర్ పాండ్యరాజన్ ఫ్యామిలీది. ఆన్ పావం, మనవి రెడీ, కన్నీరాశి చిత్రాల డైరెక్టర్ ఆయన కొడుకు అయిన పృథ్వీరాజ్ ఆశా వివాహం మే నెలలో జరిగింది. అదే నెల వసంత టీవీ చైర్మన్ వసంత్ కుమార్ కొడుకు నిర్మాత అయిన వినాద్ కుమార్ సింధు వివాహం జరిగింది. జూన్ నెల ప్రముఖ సింగర్ కన్గళ్ ఇరండాల్ ఉన్ కన్గళ్ ఇరండాల్ ఫేమ్ బెన్నీ దయాల్ షార్ట్ ఫిలిం నటి కేథరిన్ ని వివాహం చేసుకున్నారు. ఆగస్టు నెలలో వానం చిత్రం దర్శకుడు, తెలుగులో పలు సినిమాలకు డైరెక్ట్ చేస్తున్న క్రిష్ డాక్టర్ రమ్యతో వివాహం జరిగింది. అదే నెలలో రామ్ గోపాల్ వర్మ ముద్దుల కొడుకు, తెలుగు మరియు తమిళంలో నటించిన దర్శకుడు జేడి చక్రవర్తి నటి అనుకృతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ముఖ్యమైన పెళ్లి సూర్య 24వ చిత్రం, మాధవన్ యావరం నలం అనే థ్రిల్లర్. ఈ చిత్రాలను ఇచ్చిన విక్రమ్ కె కుమార్ ఏఆర్ రహమాన్ స్టూడియోలో పనిచేసే సౌండ్ ఇంజనీర్ శ్రీనిధిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే నెల జోకర్ సినిమా దర్శకుడు రాజమురుగన్ టీవీ యాంకర్ గా ఉన్న హేమా సిన్హాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే నెలలో పిచ్చకారన్ అనే సినిమా వచ్చింది తెలుసుగా, శశికుమార్ డైరెక్షన్ లో, విజయ్ ఆంటనీ చిత్రం. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాధన టైటస్ సినిమా డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ అనే ఆయన్ని పెళ్లి చేసుకున్నట్లు వినికిడి. అక్టోబర్ నెల ప్రముఖ నటి జయ చిత్ర కొడుకు, నటుడు, సంగీత దర్శకుడైన అమరేష్ గణేష్ కీర్తి వివాహం ఆడంబరంగా జరిగింది. ఇప్పుడు ఇంతవరకు ఇలాంటి పెళ్లిళ్లను చూసి ఆనందించాంగా. తర్వాత పెళ్ళై విడిపోయిన జంటల గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, బాయ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో కైండ్లీ లైక్, షేర్, కమెంట్ అండ్ ఫర్ ఫర్దర్ అవర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బిలో.